వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు. మన రాష్ట్రంలో మొక్కజొన్న పంటను ఖరీఫ్ సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలోను, రబీలో తక్కువ విస్తీర్ణంలోనూ సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఖరీఫ్లో ఆరుతడి పంటలు వేసిన పొలాల్లో మాత్రమే రబీలో మొక్కజొన్న సాగులో ఉంది. ఖరీఫ్ వరి కోసిన పొలాల్లో దుక్కి దున్ని సేద్యం చేసి మొక్కజొన్న సాగు చేయడానికి తగినంత సమయం ఉండదు. అంతేకాకుండా నేలను దున్నినప్పుడు పెద్ద పెద్ద మట్టిగడ్డలు, పెళ్లలు లేవడం వల్ల వీటిని పగులగొట్టి విత్తనం వేసుకునేందుకు భూమిని సిద్ధం చేయడానికి కనీసం 20 నుంచి 25 రోజుల సమయం పట్టడమే కాకుండా దుక్కి దున్నడానికి ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి వరి మాగాణుల్లో జీరో టిల్లేజీ అంటే సేద్యం చెయ్యకుండానే మొక్కజొన్నను విత్తుకొని పండించే ప్రక్రియ రైతులకు వరం లాంటిది. వరి పొలంలో అయితే దాదాపుగా కోత కోసిన తర్వాత అట్లీస్ట్ 15 డేస్ ఆగి, అంటే నారు పోసుకొని అది నాటు వేసేంత వరకు కూడా దాదాపు 15 రోజులు ఆగవలసి ఉంటుంది. ఇదేమిటంటే వరి కోసిన వెంటనే మనకు ఎలాంటి టైం వృధా అవ్వకుండా జీరో టిల్లేజ్ ప్రకారం వేసుకుంటూ వస్తే వరి పొలంతో కంపేర్ చేసుకుంటే కనుక దానికి దాదాపు ఎకరాకు వచ్చేసి 12,000 దాకా పెట్టుబడి వస్తుంది. ఇది వచ్చేసి జీరో టిల్లేజ్ ప్రకారం చూసుకుంటే 2,000 పెట్టుబడితోటి ఒక రోజుతో పని అయిపోతుంది. లేబర్ కూడా పెద్దగా అవసరం లేదు, పని కూడా చాలా తక్కువ ఉంది, ఆదాయం కూడా ఎక్కువ వచ్చేట్టుగా కనపడుతుంది. మనం పెట్టిన పెట్టుబడి 2,000 ప్లస్ మనం పడిన కష్టం కూడా ఏం లేదు కాబట్టి 15 నుంచి 20,000 వరకు వచ్చినా కూడా సంతోషమే కదా. సమర్థవంతమైన కలుపు మందులు రావడం వల్ల భూమి దున్నకుండానే పంటల సాగు చేసే పద్ధతి రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్య కాళ్లపైనే దున్నకుండానే పదును అదను చూసుకొని మొక్కజొన్న విత్తనాన్ని విత్తుకోవాలి. ఈ విధానంలో 1 ఎకరా వరి పండించే నీటితో 2.5 ఎకరాల మొక్కజొన్న పంటను పండించుకోవచ్చు. అంతేకాక దాదాపు 4 రోజుల సమయం ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేయున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో వరి కోతల అనంతరం మొక్కజొన్న విత్తుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వరి కోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే 1 తేలికపాటి తడినిచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి. విత్తనాన్ని చేతితో నేరుగా గాని, ట్రాక్టర్ లాగే యంత్రంతో గాని, కంతలు చేసే పరికరంతో గాని సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండునట్లు విత్తుకోవాలి. వరి మాగాణుల్లో దుక్కి దున్నడం ఉండదు కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంట తొలి దశలో కలుపు బారిన పడకుండా నివారించడానికి 1 ఎకరాకి 1 కిలో అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల్లోపు నేల బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. వరి దుబ్బులు మొలకెత్తినట్లయితే 1/2 కిలో అట్రజిన్ అనే పొడి మందును మరియు 1/2 లీటర్ పారాక్వాట్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి వరిదుబ్బులు బాగా తడిచే విధంగా పిచికారి చెయ్యాలి. అవసరాన్ని బట్టి 4 నుంచి 5 నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూత దశ, గింజలు పాలు పోసుకునే దశ మరియు గింజలు ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అధిక దిగుబడులు సాధించాలంటే 1 ఎకరానికి 96 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. మొత్తం భాస్వరాన్ని, 24 కిలోల నత్రజనిని, 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని విత్తనంతో పాటే ఎదపెట్టాలి. మిగిలిన నత్రజనిలో 1/4 వంతు అంటే 24 కిలోల నత్రజనిని 20 నుంచి 25 రోజుల మధ్యలో, మరో 1/2 వంతు అంటే 24 కిలోలు
45 నుంచి 50 రోజుల మధ్య వేసుకోవాలి. ఆఖరుగా మరో 24 కిలోల నత్రజనిని మరియు 10 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని 60 నుంచి 65 రోజుల్లో మొక్కకు అందించాలి. మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కూడా రబీ మొక్కజొన్న సాగు మాదిరే పాటించాలి.